హాయ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ, ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు ఇంటికి వచ్చే ఇన్విటేషన్ కార్డ్స్, అలానే ఇంట్లో ఉన్న పాత ఇన్విటేషన్ కార్డ్స్ అయినా సరే, సో వీటినైనా సరే మనం కొత్తగా ఎలా రీయూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ఐడియా నెంబర్ 1, ఇది వచ్చేసి ఇన్విటేషన్ కార్డు లోపల ఉన్న పేపర్స్ అన్నమాట. సో దీన్ని చూసుకున్నట్లయితే దీనిపైన ప్లెయిన్గా ఉంది, అలానే లెటర్స్ కూడా ఏమీ లేకుండా ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్క పేపర్ని మాత్రమే ఇలా కట్ చేసుకుని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ని 3 భాగాలకు వచ్చినట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. కింద 2 వచ్చేసి ఈక్వల్గా ఉండాలి, పై పార్ట్ వచ్చేసి 1 ఇంచ్తోనే ఈ పేపర్ ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1 ఇంచ్ కన్నా ఇంకా ఎక్స్ట్రాగా పేపర్ అయితే ఉంది. సో దాన్ని ఇలా చిన్న గుర్తున్నది పెట్టుకొని ఎక్స్ట్రాగా ఉన్న పేపర్ని కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 3 భాగాలుగా ఉన్నాయి కదా. సో దీంట్లో కింద పార్ట్లో ఉన్న పేపర్కి లెఫ్ట్ రైట్ అంటే రెండు వైపులా కూడా 1 ఇంచ్ డిస్టెన్స్లో చిన్న గుర్తున్నది పెట్టుకొని అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఈ పేపర్ని లోపలికి మడుచుకున్న తర్వాత చూసుకున్నట్లయితే కాస్త ఎక్స్ట్రాగా ఉంది రెండవ పార్ట్లో ఈ పేపర్ అన్నది. సో ఆ ఎక్స్ట్రాగా ఉన్న పేపర్ని లోపలికి ఇలా మడుచుకోవాలి. ఇలానే పై వైపును కూడా ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి, సో ఎక్స్ట్రాగా ఉన్న ఆ పేపర్ని కట్ చేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే మిడిల్ పేపర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి, కింద పైన అన్న పేపర్ కాస్త తక్కువగా ఉండాలి అన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన రౌండ్గా ఉండటం కోసం ఇలా కొంచెం ఈ ఎడ్జెస్లో ఉన్న పేపర్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని యాజ్ ఈజ్గా మళ్ళీ మడిచి మనం మిడిల్లో ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని అన్నది ఇలాగా ఫెవికాల్తో అతికించుకోవాలి. రెండు వైపుల పేపర్ని అతికించిన తర్వాత ఇది వచ్చేసి ఈ కార్డులోనే ఎక్స్ట్రాగా ఉన్న మరొక పేపర్ అనమాట. సో ఈ పేపర్ మీద అయితే కొన్ని షేప్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి ఒక్క షేప్ అనేది సపరేట్ చేసుకొని అలా కరెక్ట్ షేప్ వచ్చేటట్లుగానే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఫెవికల్ పూర్తిగా ఆరిన తర్వాత చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనీ పెట్టించే గిఫ్ట్ ఎన్వలప్ అనమాట ఇది. సో ఆ కవర్ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇంకా వీటిని స్పెషల్గా కొనాల్సిన అవసరం లేకుండా మనమే రెడీ చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం వల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలానే మన మనీ కూడా తప్పకుండా సేవ్ అవుతుంది. ఎట్టునో మన ఇంట్లో చాలానే వెడ్డి అదే ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటూ ఉంటాయి. సో వాటిని కొత్తగా రీయూస్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీనిపై ఈ కవర్కి వెనుక వైపున బెస్ట్ విషెస్ అని రాస్తున్నాను. సో మన పేరు కూడా రాసుకోవచ్చు. ఇది డార్క్ కలర్ కాబట్టి కనిపించట్లేదు, అదే లైట్ కలర్తో ఉన్న పేపర్తో మనం ఈ గిఫ్ట్ ఎన్వలప్ కవర్ని రెడీ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది మనం బై హ్యాండ్ రాయటం వల్ల కూడా. ఇంకా ఇందులో మనం పెట్టాల్సిన అమౌంట్ అనేది పెట్టేసి లాక్ చేయాలి. లాక్ చేయడం కోసం మనం ఇంతకుముందు ఒక షేప్ని కట్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే వెడ్డింగ్ కార్డులో నుంచి. సో ఆ షేప్ని ఫెవికాల్తో అతికించేస్తే లాక్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా చాలా సింపుల్గా, అలానే కొంచెం కొత్తగా ఎలాగా మనకి ఇన్విటేషన్ ఇచ్చిన కార్డ్ని మళ్ళీ కొత్తగా మనం ఎన్వలప్ కవర్లాగా మార్చి వాళ్ళకి ఇవ్వటం, ఈ చిన్న ఐడియా నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఈ చిన్న ఐడియాని. ఐడియా నెంబర్ 2, కొన్ని కార్డ్స్కి చూసుకున్నట్లయితే లోపల ఇలాంటి దేవుడి బొమ్మలు ఉంటాయి. పర్టికులర్గా దేవుడి బొమ్మలనే కాకుండా కొన్నిటికి అయితే ఫ్లవర్స్ లాగా, ఇంకా కొన్నిటికి స్వస్తిక సింబల్స్ ఇలాగా డిఫరెంట్గా వస్తుంటాయి. సో వాటిని అయితే మనం ఈజీగానే తీసేయచ్చు ఆ కార్డ్ నుంచి. వాటిని అలా తీసి మనకి కావాల్సిన దగ్గర అంటే మనం యూస్ చేసే వాలెట్ స్లింగ్ బ్యాగ్ లేకపోతే పిల్లలు యూస్ చేసే బ్యాగ్స్ కానీ ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే ఇలాగా దేవుడి బొమ్మను అతికించడం వల్ల కొంచెం దేవుడితో మనతో ఉన్నట్లుగా ఉంటుంది అనే ఫీలింగ్ అనమాట. సో నేను ఆలోచించే దాన్ని బట్టి నేను చెప్తున్నాను. సో ఇలాగ నమ్మకం లేకపోతే మీరు వేరే దగ్గర అయినా సరే అతికించుకోవచ్చు. సో నేను జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను. ఇలా అతికించడం వల్ల కాస్త నీట్గా కూడా ఉంటుంది, మన వాలెట్ అనేది చూడటానికి సపరేట్గా మనం అతికించిన వాటిలాగా అయితే ఉండవు, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. నేను అతికించిన దాకా చూసుకుంటే అవి సపరేట్గా అతికించినవి కాకుండా మనం కొన్నప్పుడే వచ్చిన మూతీస్ లాగా ఉన్నాయి. సో ఇలా కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 3, ఇంకా ఈ దేవుడి బొమ్మని మరొక విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ దేవుడు సైజు బట్టి ఈ స్ట్రా అనేది కట్ చేసుకోవాలి, విత్ ప్లాస్టిక్ అనమాట. సో మనకి ఇప్పుడు అయితే కాగితంతో కూడా వస్తుంది, సో వాటినైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా సైజు వరకు స్ట్రా అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాని హార్డ్ గ్లూతో దేవుడు కట్టించుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రాకి వెనుక వైపున డబుల్ సైడ్ ప్లాస్టర్ అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత దీనిని బెడ్రూమ్లో ఇలా షెల్ఫ్కి కొంచెం డస్ట్ లేకుండా క్లీన్ చేసుకొని ఈ స్ట్రాని అన్నది అతికించుకుంటే చాలా సింపుల్గా సామాన్య స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. దీనిని పర్టికులర్గా బెడ్రూమ్ అనే కాకుండా హాల్లో కానీ కిచెన్లో కానీ ఇంకా అంటే మనం పూజ చేసుకునే పూజ గదిలో కూడా వాళ్ళకి ఒక పక్కన ఇలాగా ట్రై చేసినట్లయితే చక్కగా సాంబ్రాని స్టాండ్ సాంబ్రాని నలిగించినట్లు ఉంటుంది, దేవుడి దగ్గర పెట్టినట్లు ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి.
ఐడియా నెంబర్ 4. ఇంకా కొన్ని కార్డ్స్కి అయితే ఇలాంటి షేప్స్ ఉన్న పేపర్స్ వస్తూ ఉంటాయి. సో వాటినైతే పిల్లలకి ఇచ్చి వైట్ పేపర్ పైన ఈ డిజైన్ ఉన్న అంటే ఈ షేప్స్ ఉన్న పేపర్ అన్నది పెట్టేసి అందులో ఆ షేప్స్లో కలర్స్ అనేది ఫిల్ చేయించడం వలన వాళ్ళకి టైం పాస్ ఉంటుంది. అలానే ఎక్కువసేపు టైం టీవీని చూసుకోకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వలన ఫ్యూచర్లో వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా ఎగ్జామ్స్ అప్పుడు అంటే డ్రాయింగ్ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీగా ఉంటూనే ఉంటాయి ఈ రోజు పిల్లల్లో. సో వాళ్ళకి ఎగ్జామ్స్లో కలర్స్ ఫిల్ చేయడంలోనూ వాళ్ళకి నీట్నెస్ వస్తుంది, ఎందుకంటే ముందుగానే మనం ఇలా ప్రాక్టీస్ చేయించడం వలన. సో ఎటును మనకి ఇది కొనాల్సిన అవసరం లేదు. అలానే క్రయాన్స్, కలర్ పెన్సిల్స్ అలాంటివి డెఫినెట్గా ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి అలానే మనకి కూడా యూజ్ అవుతుంది ఈ చిన్న ఐడియా. ఐడియా నెంబర్ 5. ఇంకా ఇది వచ్చేసి వెడ్డింగ్ కార్డు పెట్టించిన పైకి ఉన్న కవర్ అనమాట. సో దీన్ని చూసుకున్నట్లయితే చిన్న బాక్స్ లాగా ఉంది, మరి అంత పలచగా దగ్గరికి లేకుండా కొంచెం వెడల్పుగా ఒక చిన్న ర్యాక్ లాగా ఉందన్నమాట. సో నాకైతే చిన్న ఐడియా అయితే వచ్చింది, అదేంటంటే ఈ పై వెడ్డింగ్ కార్డు పై ఉన్న ఎక్స్ట్రాగా ఉన్న పేపర్ అనేది కట్ చేసుకొని దీనికి వెనుక వైపు అంటే లెటర్స్ ఉన్న వైపుని ఇలాగా డబుల్ సైడ్ ప్లాస్టర్ అనేది అతికించుకుంటున్నాను. సో దీనిని మనం కిచెన్లో ఎక్కడైనా సరే అంటే డోర్కి కానీ పెద్దగా వెడల్పు ఎక్కువ లేదు, ఎక్కువ స్పేస్ కూడా పట్టదు అనమాట. సో దానికోసం డోర్కి కానీ లేకపోతే షెల్ఫ్స్ ఉంటాయి కదా, సో షెల్ఫ్ డోర్ లోపల కానీ ఎక్కడైనా సరే మన వీలును బట్టి మనం ఇలా అతికించుకొని లోపల ఇలాగా చిన్న బుక్కు పెన్ను లాంటివి పెట్టుకున్నట్లయితే మనకి కిచెన్లో ఉన్న సరుకులు అయిపోయిన వెంటనే మర్చిపోకుండా ఏది అయిపోయిన వెంటనే అది రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే బిల్లులు వస్తూ ఉంటాయి అంటే కరెంటు బిల్లు, పాలు, వాటరు, ఇంకా గ్యాసు, రైసు, పేపర్ బిల్లు ఇలా చాలా బిల్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని అక్కడ ఇక్కడ అనేది పడేయకుండా ఇది చిన్న బాక్స్ లాగా ఉంది, మన ఎటు మనం రెడీ చేయాల్సిన అవసరం లేదు, ఎలానో ఇది బాక్స్ లాగా ఉంది కాబట్టి సో దీనిని ఇలా పెట్టుకొని ఇందులో ఇలా బిల్స్ అనేది పెట్టుకోవడం వల్ల అన్నీ ఒకే దగ్గర సేఫ్గా ఉంటాయి, మనకి కావాల్సినప్పుడు వెతకడానికి ఈజీగా ఉంటుంది, ఇల్లంతా గజిబిజి గందరగోళం లేకుండా ఉంటుంది. ఇలా కిచెన్లో ఒక దగ్గర ఉంటాయి కాబట్టి సో మనకి ఏది కావాలంటే అది కావాల్సింది వెంటనే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో తప్పకుండా ఇలాంటి వెడ్డింగ్ కార్డ్స్ ఉన్నట్లయితే ఈ చిన్న ఐడియాని కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా యూజ్ లేని వెడ్డింగ్ కార్డ్స్ని యూజ్ అయ్యే విధంగా ఎలా కొత్తగా రీక్రియేట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు, తప్పకుండా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు keep watching my channel.